ఏబీబీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పాలిటీలో ఏ పరీక్షల్లో అయినా సరే కంపల్సరీగా ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనే దాని గురించి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ మీద ఏ రకంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడుగుతారు అనే అంశం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరైనా సరే ఒక మానవులకు సహేతుకమైన కోరికలను హక్కులుగా మారుతాయండి. సహేతుకమైన కోరికలు అంటే అవి రీజనబుల్ విషెస్, రీజనబుల్ డిజైర్స్ అని కూడా అనొచ్చు మనం. వాటిని హక్కుల కింద మారుతాయి. అవి కొన్ని దేశాల యొక్క ప్రభుత్వాలు, రాజ్యాంగాలు వాటిని గుర్తిస్తాయి. అలాగా ఫండమెంటల్ రైట్స్ అనేవి మన భారత రాజ్యాంగంలో కూడా తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి మానవ హక్కులు అన్న ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఒకటే మీనింగ్ ఉంటుందండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ మొట్టమొదటిసారిగా ఒక మానవ హక్కులపైన, అదే మన ప్రాథమిక హక్కులపైన ఒక పెద్ద చట్టం చేయడం జరిగిందండి. అది ఏ సంవత్సరం అంటే కనుక 1215 సంవత్సరంలో ఇంగ్లాండ్ ఒక పెద్ద చట్టం చేయడం జరిగింది. ఇది ప్రాథమిక హక్కులకి చేసిన ఒక అతిపెద్ద చట్టం కింద మనం భావించవచ్చు. దీంట్లోనే ఈ యొక్క 1215 చేసిన చట్టాన్ని మనం ఏమనవచ్చంటే మాగ్నా కార్టా అని చెప్పి పిలవచ్చండి. ఫండమెంటల్ రైట్స్ మాగ్నా కార్టా అంటే దీని అర్థం ఏంటంటే అతి పెద్ద చట్టం, బిగ్గెస్ట్ యాక్ట్ అని మనం చెప్పుకోవచ్చండి. అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఎప్పటి నుంచి మనకి ప్రారంభమైనవి అని అంటే ఇక 1215 నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఈ 1215 ఇంగ్లాండ్ చేసిన ఆ యొక్క చట్టాన్ని మనం మాగ్నా కార్టా అని చెప్పి పిలవచ్చండి. ఆ తర్వాత మన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 1948 డిసెంబర్ 10th విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం జరిగిందండి. విశ్వ మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అనౌన్స్మెంట్ అనేది 1948 డిసెంబర్ 10th యుఎన్ఓ చేయడం జరిగిందండి. అలా చేయడం బట్టి మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10th ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం, మనందరికీ తెలుసు. అయితే ఇవన్నీ కూడా మన ప్రపంచంలో మానవ హక్కులకి లేదా ప్రాథమిక హక్కులకి బేస్ అని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకోబడినవి అని అంటే కనుక ఇవి మన అమెరికా రాజ్యాంగం నుంచి మన భారతదేశ రాజ్యాంగంలోకి ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగిందండి. అయితే అమెరికాలో 1791 యాక్చువల్లీ రాజ్యాంగం అనేది మనకి 1776 వాళ్ళ యొక్క రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. కానీ ఫస్ట్లో బిగినింగ్లో అమెరికాలో ఈ ప్రాథమిక హక్కులు అనేవి లేవండి. 1791 తన యొక్క రాజ్యాంగంలో 10 బిల్ ఆఫ్ రైట్స్ కింద అక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది సవరణ. అమెరికా రాజ్యాంగానికి మొట్టమొదటిసారికి జరిగిన సవరణ 1791 చేసిన సవరణే. దీన్ని మనం బిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పి అమెరికా ప్రజలు కూడా మనం భావిస్తాం. అలాంటి బిల్ ఆఫ్ రైట్స్ ని ప్రాతిపదికగా తీసుకుని మన భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం నుంచి మన భారత రాజ్యాంగంలోకి ప్రాథమిక హక్కుల్ని తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన భారత రాజ్యాంగంలో
ఇవి ఎక్కడ పొందుపరిచారు, ఈ ప్రాథమిక హక్కులు ఇంపార్టెన్స్ ఏంటి, భారతదేశంలో ప్రాథమిక హక్కులకి అమెరికాలో ప్రాథమిక హక్కులకి చాలా తేడా ఉందండి. అమెరికాలో ఉన్న పౌరులకి ఉన్న ప్రాథమిక హక్కులకి వాటికి పరిమితం లేదండి, అంటే పరిమితంగా ఉండవు అనేది మనకి. అయితే అమెరికా తీసుకుంటే కనుక అపరిమితమైనవండి, వాళ్ళకి అపరిమితంగా ఉంటాయి, వాళ్ళకంటే లిమిట్స్ ఏమైనా ఉండేవండి. సహజ హక్కులు కూడా ప్రకృతి పరంగా లభించిన కొన్ని మన వనరుల మీద కూడా అమెరికా ప్రజలకి హక్కు ఉందండి. కానీ భారతదేశానికి సంబంధించి ప్రాథమిక హక్కులు అనేవి పూర్తిగా మనకి దీంట్లో ఏంటంటే మనకి లిమిటెడ్గా ఉన్నాయి, అంటే పరిమితమైనవి అనేవి ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అంటే అపరిమితమైనవి కావు, మన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. అంటే దాని మీద ఏంటి, పరిమితులను విధించవచ్చండి. ఎవరు పరిమితులు విధిస్తారు మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల మీద అంటే, పార్లమెంటుకి ప్రాథమిక హక్కుల మీద పరిమితి విధించే అధికారం ఉందండి. దీని మీద కూడా మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి ఇంకా అన్లిమిటెడ్ అనేది కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు ఉంటుందండి. అలా అని చెప్పి మన భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న కేసులు ఉంటాయి, అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత సబ్జెక్టులోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే పార్లమెంటుకి ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం ఉందా లేదా అని చెప్పి దాని మీద కొన్ని కేసులు నడిచినాయి. సో దాని మీద ఇప్పుడు అల్టిమేట్గా ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది. ఓకే, అది ఎలాగేంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ముందుగా. అయితే ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పొందుపరిచారంటే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరిచారండి. 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు కూడా ప్రాథమిక హక్కులు పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఇక్కడ తీసుకుంటే ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఆర్టికల్స్ అండి, ఆర్టికల్స్ కాకుండా గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ని ఒక హక్కు కింద నిర్ణయించారు. ఎలాగా, భారతదేశంలో ఉన్న ఒక ప్రతి పౌరుడికి మొత్తం రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవండి. ఆ 7ట్లో ఒక హక్కు అయినా ప్రాథమిక హక్కు అయినా ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడిందండి. ఎప్పుడు తొలగించారు, దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇది 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి ఆస్తి హక్కుని తొలగించబడింది. ఇది ఏ భాగంలో నుంచి తొలగించారు, ఇప్పుడు ఏ భాగంలో ఇది దీన్ని పెట్టారు, ఇప్పుడు ప్రస్తుతం ఆస్తి హక్కు యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పి మనం గమనిస్తే, ప్రాథమిక హక్కుల్లో 3వ భాగంలో ఉన్న ఆస్తి హక్కు ఆర్టికల్ 31 అలాగే ఆర్టికల్ 19(1)(f) అనే స్వేచ్ఛ హక్కుల్లో ఈ 2 ఆర్టికల్స్ని తొలగించి ప్రస్తుతం 12వ భాగంలో 300A అనే ఆర్టికల్లో పొందుపరిచారండి. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కూడా డైరెక్ట్ బిట్ మనకి అలాగే అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి ఆస్తి హక్కుని ఎప్పుడు తొలగించారని అడిగేవాడండి. అప్పుడు మనం 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారని చెప్పి చెప్పేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఎలా అంటున్నాడంటే, ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి ఆస్తి హక్కును తొలగించారు, ఇప్పుడు ప్రస్తుతం అది ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అనేది అడుగుతున్నాడండి. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ ప్రాథమిక హక్కుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరిచారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ అంటే కనుక 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు కూడా మనకి ఆర్టికల్స్ 12 నుంచి 35వ వరకు మనం ఆర్టికల్స్ పొందుపరిచారు. అయితే ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావండి, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. అయితే వీటిల్లో ఎలాగ మనం ఉన్నాయనేది ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఆర్టికల్ 12 తీసుకుందామండి. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది అంటే కనుక, మన భారతదేశంలో రాజ్యం అంటే ఏంటి అంటాడండి. రాజ్యం యొక్క డెఫినేషన్ చెప్తాడు. అంటే ఇక్కడ తీసుకుంటే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యానికి వ్యతిరేకంగానా పౌరులకి వ్యతిరేకంగానని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది.
అంటే ఇక్కడ తీసుకుంటే ప్రాథమిక హక్కులు అనేది ఎవరి వలన ఉల్లంఘించబడితే మనం కోర్టుల ద్వారా సంరక్షణ పొందవచ్చు అని అంటే కనుక ప్రభుత్వం వలనే కాదండి, పౌరుల వలన కూడా. ఇందులో పౌరులు ఇతర పౌరులు ఇంకొక పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదు. అలాగే అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించకూడదు. ఒక పౌరుల యొక్క ప్రాథమిక హక్కుని ప్రభుత్వం ఏం చేయాలంటే వైలేట్ చేయకూడదు. అలాంటి సందర్భాల్లో అసలు ప్రభుత్వం లేదా రాజ్యం అంటే దేశం అనేదానికి రాజ్యం అనేదానికి డెఫినేషన్ ఏంటనేది మనకు ఆర్టికల్ 12లో ఉందండి. ఓకే, మన భారతదేశంలో ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అని రెండు ప్రభుత్వాలు ఉంటాయి అని చెప్పి అన్న డెఫినేషన్ మనకి ఆర్టికల్ 12లో ఉందండి. నెక్స్ట్ ఆర్టికల్ 13లో ఏం చెప్పబడి ఉందంటే, దీంట్లో చట్టం అంటే ఏంటి అనేది, ద డెఫినేషన్ ఆఫ్ ది లా, అంటే చట్టం అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ దీంట్లో చెప్పాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఎప్పుడు కూడా భారత రాజ్యాంగంలో తీసుకుంటే కనుక ఎక్కడ కూడా అండి న్యాయ సమీక్ష అనే పదం ఎక్కడ లేదండి. న్యాయ సమీక్ష అధికారం అనేది ఎక్కడ లేదు. కానీ భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంది ఇంటర్నల్గా. అది ఎలాగా అంటే కనుక, ఒక చట్టం అంటే భారతదేశంలో ఏదైనా సరే ఒక ప్రభుత్వానికి మూడు అంగాలు ఉంటాయండి. ఏంటా మూడు అంగాలు అంటే, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖ అనేది ఏం చేస్తుందంటే చట్టాలను తయారు చేస్తుందండి. చట్టాలను తయారు చేయబడుతుంది, శాసనాలను తయారు చేయబడుతుంది, అది శాసన నిర్మాణ శాఖ. అలాగే ఆ చట్టాలని శాసనాలని అమలు చేసేది ఎవరు అని అడిగితే కనుక అది కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఏదైతే శాసనాలు నిర్మిస్తారు ఆ శాసనాలని అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వీళ్ళు శాసనాలు చేస్తున్నారా, వీళ్ళు అమలు చేస్తున్నారా అనేది సమీక్షించే అధికారం ఎవరికి ఉంటుందంటే న్యాయశాఖకు ఉంటుందండి. అందుకని చెప్పి దీన్ని ఏమంటారంటే న్యాయ సమీక్ష అధికారం అని చెప్పి మనం పిలవచ్చు. అంటే న్యాయ సమీక్ష అధికారం, న్యాయ సమీక్ష అనే పదం ఎక్కడ లేకపోయినప్పటికీ ఏ ఆర్టికల్లో దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ ఉంది అని అడిగితే ఆర్టికల్ 13లో ఉందండి. ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అనేదానికి పరోక్షంగా చెప్పబడుతుంది. సో ఇక్కడ వరకు మనకి ఈ యొక్క డెఫినేషన్ చెప్పబడి 12, 13. 12 ఏమో రాజ్యం యొక్క నిర్వచనం, 13 ఏమో చట్టం యొక్క నిర్వచనం గురించి చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి మనకి హక్కులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న హక్కుని సమానత్వపు హక్కు అని చెప్పి పిలుస్తారండి. సమానత్వపు హక్కు అంటే రైట్ టు ఈక్వాలిటీ. మొత్తం సమానత్వానికి ఏమైనా విఘాతం కలిగితే ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా మనం కోర్టులకు వెళ్ళి పరిరక్షణ పొందవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకో అంశం ఉందండి. ఒకటి గమనించండి, చూడండి, ఇక్కడ భారతదేశంలో ప్రాథమిక హక్కులు అని అంటే డైరెక్ట్గా అవి ఈ యొక్క ఆర్టికల్సే చట్టాల కింద చలామణి అవుతాయండి. అంటే ఆర్టికల్సే చట్టం కింద అది మనం భావించవచ్చు చట్టం కిందే. అలా కాకుండా దీంట్లోనే మనకి కొన్ని ఉన్నాయండి, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఒకటి ఏంటి అంటే 17 ఆర్టికల్, 2 23, 3 24. ఇవి మనం ఏదైనా ఒక చట్టం చేస్తేనే అవి ఎగ్జిక్యూటివ్ అవుతాయండి. అంటే చట్టం చేయకపోతే అవి అమల్లోనికి రావండి. 1 ఆర్టికల్ 17, 2 ఆర్టికల్ 23, అలాగే 24. ఇవి మాత్రమే మనం చట్టం చేస్తేనే, మనం అంటే చట్టసభలు చట్టం చేస్తేనే వాటి మీద అప్పుడు అది అమల్లోనికి వస్తాయి. మిగతా అన్నీ కూడా డైరెక్ట్ ఆర్టికలే, అది చట్టం కింద మనం భావించవచ్చు. ఓకే, 14 నుంచి 18 వరకు దేని గురించి చెప్తాయి అంటే కనుక మనకి సమానత్వ హక్కు గురించి చెప్పుద్ది. అలాగే మనం 19 నుంచి ఆర్టికల్ 22 మొత్తం కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పిస్తున్నాయండి. భారతదేశంలో పౌరులకి 19 నుంచి 22 వరకు ఇవన్నీ కూడా స్వేచ్ఛలు, అనేక రకాల స్వేచ్ఛలు కనిపిస్తుందండి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే స్వాతంత్రపు హక్కు అంటారు లేదా స్వేచ్ఛ హక్కు అంటారు. ఇది సమానత్వపు హక్కు, ఇదేమో స్వాతంత్రపు హక్కు, స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు. ఇది రైట్ టు ఈక్వాలిటీ, ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆర్ రైట్ టు లిబర్టీ అని చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే 23, 24 అనే ఈ యొక్క ఆర్టికల్స్ని మనం ఈ హక్కు ఏమని అంటారంటే దీన్ని
పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు. రైట్ అగనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. అంటే ఏంటి, ఎవరి మీద ఒకళ్ళ మీద బలవంతంగా ఒక పనిని మనం చేయించకూడదు. అలా చేయిస్తే రాజ్యాంగం ప్రకారం అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందే మనం భావించవచ్చు. అందుకని చెప్పి ఇది 23, 24 అనేది పీడనాన్ని నిరోధించే హక్కు కింద మనం ఇక్కడ కల్పించబడింది. అలాగే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ఈ యొక్క ఆర్టికల్స్ అన్నిటినీ మత స్వేచ్ఛ, మత స్వాతంత్రం గురించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. 25 నుంచి 28 వరకు మన భారతదేశంలో అందరు కూడా మతాలకు సంబంధించిన స్వేచ్ఛ అనేది కల్పించబడుతుంది 25 నుంచి 28 వరకు. నెక్స్ట్ మనకి 29 మరియు 30. ఈ 29, 30 అనే ఆర్టికల్స్ దేని గురించి చెప్పబడుతాయి అంటే కనుక విద్యా సాంస్కృతిక హక్కు, అంటే ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్ అని చెప్పి మన 29, 30 అనే ఆర్టికల్స్ని మనం చెప్పొచ్చండి. ఆర్టికల్ 31 ఇది ఆస్తి హక్కు గురించి తెలియజేయబడుతుందండి, రైట్ టు ప్రాపర్టీ. మనం చెప్పుకున్నాం ఇది ఆల్రెడీ తొలగించబడింది అండి. అలాగే 32, ఈ ఆర్టికల్ 32 దేని గురించి చెబుతుంది అంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరి వలన అయినా సరే ఉల్లంఘన జరిగితే, అది వ్యక్తుల వలన కావచ్చు ప్రభుత్వాల వలన కావచ్చు, అలా ఉల్లంఘన జరిగితే మనం ఎక్కడికి వెళ్ళి న్యాయ సంరక్షణ పొందాలి అంటే కోర్టులకు వెళ్ళి న్యాయ సంరక్షణ పొందొచ్చండి. ఈ ప్రాథమిక హక్కులు సంరక్షించే బాధ్యత మన భారతదేశంలో 2 కోర్టులకు ఉంటుందండి. 1 హైకోర్టులు, 2 సుప్రీంకోర్టు. హైకోర్టులు సుప్రీంకోర్టుకి మనం వెళ్తే అప్పుడు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన మీద అవి విచారిస్తాయండి, దానికి సంబంధించిన తీర్పులు అవి ఇవ్వడం జరుగుతుంది. అందుకని 32 ప్రకారం సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కుల్ని నేరుగా సుప్రీంకోర్టులోకి వెళ్ళి మనం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనే దాని మీద మనం కేసు పెట్టితే అది విచారించి దానికి సంబంధించిన తీర్పుల్ని వెలువరిస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ 32 అనే ఒక ఆర్టికలు మనకి లేదనుకోండి, ఇప్పుడు చెప్పిన మొత్తం కూడా ఆ యొక్క హక్కులు అనే వాటికి అర్థం లేకుండా పోతుంది. ఎందువల్ల అంటే ఈ ప్రాథమిక హక్కులన్నింటికి ఎవరి వలన ఉల్లంఘన జరిగితే మనం ఎక్కడికి వెళ్ళి న్యాయం పొందాలనేది ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి 32 చెప్తుంది. సో 32 అనేది ప్రాథమిక హక్కులకి చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ అని చెప్పి ఆ హక్కుని దాన్నే మనం ఏమంటామంటే మనకి ఏదన్నా ఒక నష్టం జరిగితే మనం ఏం పొందుతామండి, పరిహారం పొందుతాం. అంటే ఏంటి అంటే గనక పరిహారపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగంలో మనకు ఏదైనా నష్టం జరిగితే, ప్రాథమిక హక్కులు నష్టం జరిగితే మనకు పరిహారం కావాలి. అలాగా రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పి రైట్ టు మనకి ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కుని 32లో పొందుపరిచారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందువల్లంటే ఈ యొక్క ఆర్టికల్ లేకపోతే మిగతా వాటికి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనే దాన్ని లేదా రాజ్యాంగ పరిహారపు హక్కు అనే దాన్ని ప్రాథమిక హక్కులన్నింటికి హృదయము మరియు ఆత్మ వంటిదని వ్యాఖ్యానించారండి ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం, 12 నుంచి 35 వరకు ఉన్నాయి అనుకున్నాం, 12, 13 ఏంటో మనం చెప్పుకున్నాం, అలాగే 32 వరకు హక్కులు ఉన్నాయని చెప్పాం, 33, 34, 35 ఇక్కడ ఏం చెప్పబడుతాయి అని అంటే కనుక ఏదైతే ప్రాథమిక హక్కులు సంబంధించిన కొన్ని పరిమితులు ఉంటాయండి. కొంతమందికి ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు ఉంటుంది. అలా మినహాయింపు ఉన్న విషయాలన్నీ కూడా మన దేంట్లో ఉన్నాయంటే 33 నుంచి 35లో పొందుపరచడం జరిగిందండి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు. ఆర్మీ సోల్జర్స్కి ఒక అందరికీ ఉండే ప్రాథమిక హక్కుల్లో ఒక ప్రధానమైన ప్రాథమిక హక్కు వాళ్ళకి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి జీవించే హక్కు, రైట్ టు లివ్ అనేది ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి వాళ్ళకి ఉండవండి. అలాగే కొన్ని కొన్ని ఇతర ప్రాథమిక హక్కులు కూడా కొంతమందికి పోలీసు, ఎమర్జెన్సీ, అలాగే మెడికల్ సర్వీసెస్, ఫైర్ సర్వీసెస్, ఇలాగా ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్న పనిచేస్తున్న ఉద్యోగులకి కొన్ని ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు కల్పించబడింది. అలా ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు అనేది ఏ ఆర్టికల్స్లో ఉన్నాయంటే 33 నుంచి 35 మినహాయింపులు అనేది మనం తెలుసుకోవచ్చండి. ఓకే, అయితే ఇది మొత్తం ప్రాథమిక హక్కుల యొక్క ఓవరాల్ మామూలుగా ఫండమెంటల్గా ఇది మనకి దీని విషయం అండి. ఇక 1 బై 1 మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మొదటి హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏ హక్కు అండి, ఇది
ఇది ఏంటి అంటే కనుక రైట్ టు ఈక్వాలిటీ అనగా సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఇక్కడ 14 నుంచి 18 వరకు ఏం చెప్తుందో ఒకసారి చూద్దామండి మనం. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే కనుక చట్టం ముందు అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 14 చెప్తుంది. ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే దాని మీద రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయండి మనం అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే కనుక ఒకటి చట్టం ముందు అందరూ సమానమే ఒక కాన్సెప్టు, చట్టం మూలంగా సమాన రక్షణ అనేది ఇంకో కాన్సెప్ట్ ఉందండి. అంటే ఇక్కడ తీసుకుంటే చట్టం ముందు అందరూ సమానం అంటే మొత్తం అందరూ భారతదేశంలో ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అంటారు. కానీ ఇక్కడ మనకి భారత రాజ్యాంగంలో కొంతమంది వ్యక్తులకి ఈ యొక్క చట్టం ముందు అందరూ సమానం అనే దానికి కొన్ని పరిమితులు మినహాయింపులు ఉన్నాయండి. ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు, భారత రాష్ట్రపతి గవర్నర్లు ఉంటారు, అలాగే విదేశీ రాయబారులు ఉంటారు, వీళ్ళకి చట్టం ముందు అందరూ సమానం అనే దానికి వీళ్ళు ఎగ్జంప్షన్ అన్నమాట అండి. అంటే ఇక్కడ మనకి భారతదేశంలో అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానం అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమానంగానే చూస్తారు, ఓకే అది దానికి వర్తిస్తుంది. కానీ చట్టం మూలంగా సమాన రక్షణ అంటే సమానమైన వ్యక్తుల మధ్య సమాన రక్షణ ఉంటుందండి, అందుకని అసమానమైన వ్యక్తుల మధ్య సమాన రక్షణ అనేది కల్పించబడదు. అంటే ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే భారతదేశంలో అందరికంటే నార్మల్ పర్సన్స్ కంటే ఒక పర్టిక్యులర్ పోస్ట్లో ఉన్నారు ఒక రాష్ట్రపతి, రాష్ట్రపతి అనే దానికి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా చట్టం ముందు అందరూ సమానం అనే దానికి కొంత మినహాయింపు ఉందన్నమాట అండి. సో ఇది మన ఆర్టికల్ 14 చూపుతుంది. అలాగే ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే కనుక ఏదైనా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ప్రవేశం అనే దానికి చూపించడానికి కల్పించడానికి ఎటువంటి కుల, మత, లింగ, ప్రాంత, జాతి అనే ఒక 5 డిస్క్రిమినేషన్స్ వివక్షలు అనేవి చూపకూడదు అని చెప్పి ఆర్టికల్ 15 అనేది చెప్పబడిందండి. మళ్ళీ ఆర్టికల్ 15లో క్లాస్ 3, క్లాస్ 4 ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెబుతుందంటే ఎవరైనా సరే శారీరకంగా బలహీనమైన కొన్ని వర్గాల వారికి మన దేంట్లో అంటే కనుక ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కొరకు రిజర్వేషన్ కల్పించవచ్చు ఆర్టికల్ 15 క్లాస్ 3. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహిళలకు అలాగే వికలాంగులకు అంటే ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్కి వీళ్ళకి 15 క్లాస్ 3 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించవచ్చండి. అలాగే ఆర్టికల్ 15 క్లాస్ 4 ఇది భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటిసారిగా ఒక కొత్తగా ఏర్పడిన ఒక ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఎందువల్లంటే ఇది 1వ సవరణ ద్వారా 1951లో 15 క్లాస్ 4 చేర్చారండి. దీని ద్వారా ఎవరైతే సామాజికంగా వెనకబడిన కొన్ని వర్గాల వారికి వాళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశం అనేది రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ సంబంధించిన వ్యక్తులకు ఈ యొక్క రిజర్వేషన్ వ్యవహారం అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి. అంటే ఇక్కడ తీసుకుంటే మనం 15 క్లాస్ 4 అనేది ఆర్టికల్ 15కి అక్కడ వ్యతిరేకం కాదా అని చెప్పి మనకు ఒక డౌట్ వస్తుంది. ఆర్టికల్ 15 ఏం చెప్పబడి ఉందంటే ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలు అందరికీ సమాన ప్రవేశం అన్నారు, అక్కడ కుల, మత, జాతి, వర్గ, లింగ భేదం చూపించకూడదని చెప్పారు. మరి ఇక్కడేమో 15 క్లాస్ 4లోనేమో ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అని చెప్పి అన్నారు. ఇది దానికి వర్తించదంటే 15 క్లాస్ 4 అనేది ఆ యొక్క మినహాయింపు కింద మనం తీసుకోవచ్చు అన్నమాట అండి.